శ్రీరమణ గారి మిథునం కథా సంపుటి నుంచి షోడానాయుడు మిటమిటలాడే మిట్ట మధ్యాహ్నపు ఎండ అతని పాలిటి చల్లని వెన్నెల పొడుగాటి నిక్కరు చేతుల్లేని బనీను ఉంగరాల జుత్తు విశాలమైన నవ్వు నిండిన ముఖంతో గతుకుల రోడ్డు మీద అతి జాగ్రత్తగా షోడా బండిని నెట్టుకుంటూ వెళ్తాడు ఓ కొమ్ముకి బియ్యం సంచి బండి రెండో కొమ్ముకి నీళ్ల బాల్చి తగిలించి కొమ్ములకి అడ్డంగా డజన్ షోడాల కొయ్యకేసి పెట్టుకుని సుతారంగా బండి దొరిస్తాడు వీధి ముఖలో బోణీబెరం తగలగానే సైకిల్ ట్యూబ్ ట్యూబ్ముఖ తొడిగిన ఓపెనర్తో కీ 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 మనీ ఐదారు పక్షి కోతలతో షోడ కొట్టేవాడు ఆ దెబ్బతో వీధి అంతటికీ దాహమయ్యేది నోటి కేకలతో పని లేకుండానే ఓ డజన్ బుడ్లు ఖాళీ చేసుకుని బండిని మరో వీధికి మళ్ళించేవాడు అసలు పేరేమో కానీ అందరూ అతన్ని షోడానాయుడు అంటారు రావి చెట్టు సెంటర్లో శివాలయం దగ్గర బండి ఆపేవాడు అక్కడ పేకాటరాయుళ్లకి ముక్క కలవక ఉక్క పోస్తుంటే సోడా తాగండి అదే కలిసుద్ది అని చొరవ చేసి షోడాలు కొట్టేవాడు ఆడే నలుగురితో పాటు చూసే పది మంది తాగితే పది సీసాలు ఖర్చు అయ్యేవి ఖాళీబుడ్లని ఓ వరుసలోకి సర్దుకుని పైన కప్పిన గోతం బొంత మీద నీళ్లు చిలికి బండిని ఇంకో దిశకు నడిపేవాడు నాయుడికి మర్యాదలు తెలుసు ఊళ్ళో పెళ్లి సందడి తగిలితే పందిరి నీడలో బండి ఆపి పెళ్లివాళ్ళకి అడగకుండానే ఇచ్చేవాడు కొట్టే ముందు షోడామూతిని నీళ్ల బాల్చిలో ముంచి తీసి కుదిపి నలకలు చూసుకుంటారా అని సవాలు విసిరినట్టు బుడగలు తేలుతున్న సీసాను చూపించి నాట్య భంగిమలో వయ్యారంగా అదిమిపెట్టి షోడా కొట్టి మర్యాదగా చేతికిచ్చేవాడు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేవాడు కాదు అమ్మమ్మ ఎంత మాట ఇంటాయన మర్యాదకు మడిసి పెళ్లికొచ్చిన చుట్టాల కట్ట డబ్బు తీసుకున్నానని తెలిస్తే ఆయన చంపేస్తాడు మేం మేము చూసుకుంటాంలేండి అని భరోసాగా వెళ్ళిపోయేవాడు అంతా కలిపి నాలుగు రూపాయలు అవ్వదు వెలకు మించిన కితాబు ఇంటాయనకు అందించి మళ్ళీ రోడ్డెక్కేవాడు నాయుడికి లౌక్యం తెలుసు కొన్ని ఇళ్లల్లోకి సరాసరి వెళ్ళిపోయి చప్పుడు కాకుండా బొటన్ వేల్తో నొక్కేసి ఇచ్చేవాడు అంటే ఆ ఇంట్లో వేవిళ్ల తల్లి ఉన్నట్టు గుర్తు ఒకే షోడాని సగం తాగాక మళ్లీ గుండు బిగించి రెండు షోడాల్లా పిల్లల్ని మాయ చేసి పెద్దలకి ఆదా చేసే చిట్కాలు తెలుసు మా ఊరి మగ్గాల వీధిలో రావి కొమ్మలు వేప కొమ్మలు పేకల్లా కలిసిపోయి నేల మీద ఎకరం నీడపరిచేవి షోడారథం రాగానే పాటలేని కోలాటంలా సాగే మగ్గాల మూత ఆగిపోయేది వంద గడియారాలు ఠక్కున ఆగిపోయి కాలమే నిలిచిపోయినంత నిశ్శబ్దంలోంచి విలవిలా మగ్గాల మీద నుంచి అంతా బయటకొచ్చేవారు బయట పడుగుదివ్వే చేతులకి పేక కూర్చే రెక్కలకి షోడాలిచ్చి సేద తీర్చేవాడు ఆ వీధికి అది ఆటవిడుపు బియ్యం కొలిస్తే బియ్యం ఇస్తే చిల్లర తీసుకుని కాసేపు కబుర్లాడి ఖాళీ సీసాల గలగలలతో బండిని దారి పట్టించేవాడు అంతవరకు నాయుణ్ణి అంటకాగి నేను తిరిగేవాణ్ణి సెలవుల్లో హాయిగా ఓ పాట ఓ ఆట లేకుండా ఎండన కొండనా పడి నాయుడితో పాటు వీధిన పడి ఆగితే ఆగుతూ నవ్వితే నవ్వుతూ విన్నవే వింటూ నీకెందుకు వచ్చిన దేవుడా అంటే తప్పదు మరి పాలకోసం నల్లరాయని మొయ్యాలని అమ్మ అప్పుడప్పుడు అంటూ ఉంటుంది పాలగొడవా రాయిగొడవా నాకు తెలియదు కానీ ఈ తిప్పలు ఎందుకంటే అప్పటికి అంటే నేను ఏడో క్లాసు కురాణ్ణి నా దగ్గర నాలుగు వందల నలభై ఏడు కాదు నాలుగు వందల అరవై మూడు పిండి గోళీలు నూట పదిహేడు సీసం గోళీలు పదహారు పించాలు ఉన్నాయి కొన్నవి ఉన్నాయి కానీ చాలా వరకు ఆడి గెలిచినవే ఇంత సరుకు గోపిగాడి దగ్గర కానీ అబ్బుల్గాడి దగ్గర కానీ లేదు వాళ్ళేంటి అసలు మా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఇన్ని లేవు కానీ ఎన్ని ఉండి ఏం లాభం నా దగ్గర ఒక్క షోడా గోళీ అయినా లేకపోయే సీనాయి దగ్గర గోపిగాడి దగ్గర రెండేసు ఉన్నాయి ఆ గోళీలో ఓ దర్జా ఉంది అది చేతిలో ఉంటే తగినంత బరువు పరువు అనడం కాదు తళుకు రాళ్ళు తట్టేడేలా నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు అని మా మాస్టర్ కూడా ఒప్పుకున్నారు దాంతో ఆ నీలం నీలంగోళి సంపాదించి తీరాలన్న పట్టుదల నాలో పెరిగిపోయింది అది కొట్లో దొరికేదైతే పది పైసలు కాదు కదా ఆఖరికి అర్ధ రూపాయైనా ఖాతరి చేసేవాడిని కాను అసలు ఆ షోడా సీసా చేసిన వాడెవడో పెద్ద చవట గోళీని గొంతులో వేసేసి సీసా దవడలు నొక్కేసి బయటకు రాకుండా చేసేశాడు లేకపోతేనా గోపిగాడితో చివరికి యాభై సీసాలు ఇస్తా ఒక్క నేలం ఇస్తే అని మారకానికి పెడితే వాడు అమ్మా ఆశ అప్పడం అని నా బేరాన్ని గేల్ చేశాడు దాంతో ఆ గోళీ మీద మోజు మరీ పెరిగిపోయింది పంతం వచ్చేసింది గోపి సీనాయ్ నాకు మారాజుల్లో కనిపిస్తున్నారు మా ఊళ్ళో కొంతమందికి డజను డజను సొంత షోడబుడ్లు ఉన్నాయి వాళ్ళు కొంచెం గొప్పవాళ్ళు సీసా అడుగున పచ్చరంగు ఎర్ర రంగు తెల్ల రంగు గుర్తులు పెట్టుంటాయి రోజు వాళ్ళ షోడాలు వాళ్ళకి గుర్తు ప్రకారం కొయ్య కేసులో పెట్టి ఇంటికి ఇచ్చేసి వస్తాడు నాయుడు మళ్ళీ రాత్రి పొద్దుపోయాక ఖాళీ తెస్తాడు వాళ్ళు ఊరి వాళ్ల ఎంగిళ్ళు పుచ్చుకోరుట ఇదిగో ఈ గోళిగాళ్లకి సొంత సీసాలు ఉన్నాయి మరి పగిలిపోయాయో వీళ్ళే బదులు కొట్టేశారో మరి చెరి రెండు సంపాదించారు సీసా చేసిన వాళ్ళని గొప్పవాళ్ళని తిట్టుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చోవడం కన్నా షోడానాయుడిని ఏదో విధంగా మచ్చిక చేసుకోవడం మంచిదారిగా తోచింది ఆ పనిలో పడ్డాను దాంతో వచ్చింది ఈ తిరుగుడు తెప్పలూను పొదుటిపూట సూర్యుడు కంటికి నీలంగా కనిపిస్తున్నాడు తెల్లవారగానే నాయుడు ఇంటికి వెళ్ళేవాడిని శుభ్రంగా అలికి ముగ్గులు పెట్టిన ఒంటినిట్రాటి పాకలో షోడా మిషన్ పక్కనే నిలువెత్తు గ్యాస్ సిలిండరు ఆ పక్కన గోళ్ల కొయ్య బిరువ ఓరగా మట్టిగోడకి చేర్చి ఉండేది ఎర్రగా గుండ్రంగా ఉండే రబ్బరు ఉంగరాలు దండగొచ్చి నిట్రాడి మేకుకి వేలాడుతూ ఉండేవి గ్యాస్ బండకి మిషన్కి కుంకుమ బొట్లు మందార పువ్వు పెట్టి ఉండేది నాయుడు స్నానం చేసి పెద్ద బొట్టు పెట్టుకుని తడితువ్వాలు చుట్టుకుని గుళ్ళో పూజారిలా ఉండేవాడు ఖాళీబుడ్లు ఒక్కొక్కటి జాగ్రత్తగా కడగడం మూతి ముందర ఉండే రబ్బరు చక్రాలని తనిఖీ చేసి అవసరమైతే మార్చడం నీళ్లు గరాటులో వడకట్టి కొలత ప్రకారం సీసాల్లో పొయ్యడం ఇదంతా ఒక ఘట్టం తరువాత దండం పెట్టుకుని మొహానికి తీగతో అల్లిన చెక్కను తగిలించుకుని షోడాలు పట్టే పనిలో దిగేవాడు మిషన్లో కాయి బిగించి గిరగిరా తిప్పి ఎడంచేత్తో గ్యాస్ హ్యాండిల్ని పక్కకు తిప్పి చస్మని చప్పుడు రాగానే మిషన్లో గుండు బిగిసిన సీసాని తీసి ఇంకో బుడ్డిని బిగించేవాడు లెక్క పెట్టే పని లేకుండానే పన్నెండు తిప్పులకి కుడిచేయేదానంతట అదే ఠక్కున ఆగిపోయేది పట్టిన కాయల్ని కొయ్యి గుళ్ళో పెట్టేవాడు ఆ గూడు నిండాక చెక్క తొట్లో గడ్డిపరకలు పరిచి నీళ్లు జల్లి జాగ్రత్తగా పసిబిడ్డల్ని పొత్తిళ్లలో పడుకుపెట్టినంత ముద్దుగా సర్దేవాడు చివరాఖరికి ఊళ్ళో గొప్పవాళ్ల బుడ్లు పట్టి కేసుల్లో సర్దేవాడు షోడాల వ్యవహారం మొత్తం తనే చూసుకునేవాడు పూజ చేసినంత శ్రద్ధగా చేసేవాడు లేత ఆకుపచ్చ సీసాలలో నీలం రంగు గోళీలు ఆకుచాటు నేరేడు పళ్ళలా నన్ను ఊరిస్తున్నాయి అబ్బా ఎన్ని నీలాలో రోజూ నేను వెళ్ళడం దీక్షగా అతన్ని చూడడం నాయుడు గమనించాడు రోజు నీకేం పని ఇక్కడ వేరే పని పాటు లేదా అన్నాడు కొంచెం కోపంగా షోడాగోళీ ఇస్తే డబ్బులకే నీళ్లు నములుతూ గుప్పెట విప్పి చిల్లర డబ్బు చూపించపోతే నాయుడు తోక తొక్కిన తాచులా ఖస్సుని లేచాడు ఎప్పుడైనా ఈ ఛాయలకు వచ్చినా షోడాగోళీలు అడిగినా ఊరుకునేది లేదు మర్యాద దక్కదు ఫో ఎలా అని కసిరి కొట్టాడు తీగవల తగిలించుకున్న నాయుడు బోన్లో పులిలా హొంకరించాడు భయంతో పరిగెత్తుకు వెళ్ళిపోయాను నాయుడికి అనవసరంగా అంత కోపం ఎందుకు వచ్చిందో తర్వాత తెలిసింది గోళీ అడగడం చాలా తప్పుట అపశకునవుట షోడా పగిలితే కదా గోళీ వచ్చేది షోడాలు పగిలితే నష్టం కంటే ప్రమాదం ఎక్కువట నేను అన్నది చాలా తప్పు మాటనే అర్థమైంది మనసులో లెంపలేసుకున్నాను కానీ గోళీ మాత్రం కావాలి అందులో రాజీ లేదు ఇది జరిగాక ఒక వారం రోజులు నాయుడు కంట పడలేదు తర్వాత నాయుడు బండి ఎదురైనప్పుడల్లా డబ్బులు ఇచ్చి సోడా తాగడం మొదలుపెట్టాను ఒక్కో రోజు రెండు మూడు సోడాలు తాగాల్సి వచ్చేది ఏం చేస్తాం మరి హాయిగా ఏజీళ్ళో ఐస్ ఫ్రూటో పప్పు చెక్కో మిగతా పిల్లల్లా కొనుక్కు తినకుండా పుల్లగా కషాయంలా జ్వరం వల్లలా ఈ సోడాలు తాగడం తేయించుకుంటూ తిరగడం నా మీద నాకే జాలి వేస్తోంది కానీ తప్పదు నాయుణ్ణి మచ్చిక చేసుకోవాలి వంద సీసాల్లో ఒక్కటి పోని ఒక్కటి చెట్లు పోకూడదా అని వెయ్యి దేవుళ్ళకు మొక్కేవాణ్ణి ఎప్పటికైనా నాయుడు మనసు మారకపోతుందా చెయ్యి జారకపోతుందా అనే ఆశ ఆ బండి వెనక నన్ను నడిపిస్తోంది అదేదో సామె చెప్పినట్లు ఎద్దు వెనక నక్కల ఎండా కొండా అనక నాయుడిని వెంటాడి తిరుగుతున్నా నాయుడు టంచన్గా నెలకొసారి గ్యాస్ బండ కోసం టౌన్కి వెళ్తాడు పసిగట్టి టైలర్ గారి అరుగు మీద కాపు వేశా ఖాళీ గ్యాస్ బండిని నిలువుగా సైకిల్కి కట్టుకుని నిక్కర్ మీద సిల్కు చొక్కా వేసి ఆవదన రాసి ఉంగరాలు దువ్వి నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని జాయిగా బెల్ కొడుతూ బయలుదేరాడు తీరా అరుగుదాకా వచ్చేసరికి టైలర్ గారు తమ్ముడు తగిలాడు కేయిటాం నుంచి అంటే కువైట్ నుంచి ఆ రోజే వచ్చాడు చూసి చూడగానే నాయుడు విశాలంగా నవ్వి సైకిల్ పక్కకి తీసి టైలర్ గారు అరుగు మీద కాలు పెట్టి ఆగాడు ఏం తమ్ముడు ఎప్పుడు రావడంతో మొదలుపెట్టి జవాబు కోసం ఆగకుండా కొయ్యటాం ఎడారి కదా షోడబరం బాగానే ఉంటుందనుకుంటా అక్కడ అసలు నీళ్లుండవు కదా షోడాల మీద బతకాల్సిందే అంతా డబ్బున్నోళ్ళు కదా సొంత మిషన్లు ఉంటాయనుకుంటా తమ్ముడు వాళ్ళది ఎడంచేతి వాటం కందా మిషన్కి యాండీ లీటైపు ఉంటుంది పైగా మున్నూట అరవై రోజులు సుఖంగా ఎండే ఎండ ఎండంటే వ్యాపారమే విని విని అక్కడే కూర్చుని పేపర్ చదువుకుంటున్న పంతులు గారు అడ్డం పడి తమ్ముడిని ఆదుకున్నారు నేను పక్కనే నక్కి కూర్చున్నా నాయుడు వెళితే నాకు అవతల బోలెడు పనుంది బయలుదేరుతున్న వాణ్ణి మళ్ళీ పనిమాలా ఆపి అసలు ఈ పంతులు గారు ఒక పెద్ద జిడ్డు లోకం అంటే షోడా ఒకటే కాదు ఇంకా బోలెడు ఉన్నాయి చూడు పేపర్ చూడు రాజభరణాలు రద్దు చేసింది ప్రభుత్వం నుంచి మహారాజులంతా తరాజులే నుంచి చచ్చినట్లు వాళ్ళ బతుకు వాళ్ళు బతకాల్సిందే ఆగకుండా వెళుతున్న ధారని ఈసారి నాయుడు అడ్డుకున్నాడు వాళ్ళకేం సామి ఎంత చెడ్డా మహారాజులు కిరీటం పూసలకోటం ఉంటుంది నాలాగా ఒంటికాయ మిషన్తో తంటాలు పడాల్సిన పని లేదు వాళ్ళ రాజ్యంలో వాళ్ళు మూడు కాయ మిషన్లు పదో ఇరవయో బిగించుకుని రోజుకి పది గ్రోసులు బుడ్లు కొట్టుకున్నా చాలు ఇల్లు రాజాగా గడిచిపోద్ది ఇందులో పెద్ద వెర్రి అవ్వాల్సిందేముంది అంటూ రయ్యించాగాడు సాగాడు పంతులు గారికి నోట మాట లేదు అప్పటికే ఆలస్యాన్ని భరించలేకుండా ఉన్నాను రెండు క్షణాల్లో నాయుడింటికి పరిగెత్తాను ఎవ్వరూ లేరు నట్టింట్లో పసిపిల్ల కూర్చుని ఆడుకుంటోంది నన్ను చూసి ఒక్కసారి ఏడు పందుకుంది వాళ్ళమ్మ లోపలి నుంచి వచ్చింది నేను కొంచెం ఆతృత ఆయాసం నటిస్తూ మా అమ్మకి షోడగా ఉంది ఒక జ్వరం తీసుకురమ్మంది అని ధైర్యంగా నమ్మకంగా చెప్పాను నాయుడు టౌన్ వెళ్ళాడు పట్టిన బుడ్డు లేవు అయినా ఆయన లేనప్పుడు ఇంటికి సీసాలు ఇస్తే తిడతారు నాకు తెలవదు అనేసి ఏడ్చే పిల్లని చంకనేసుకొని లోపలికి వెళ్ళిపోయింది అరే రే సీసా దక్కించుకుని గోళీ లాగేద్దాం అనుకున్నా ఆనక ఏమైతే అది అవుతుంది నాలుగు తిట్టో కొట్టో దాని ఖరీదు అమ్మకడుతుంది అనుకున్నా కానీ ఈసారి కూడా గోళీ కంచా చేరలేదు శ్రీరామనవమి రామాలయం దగ్గర హరికథలు మొదలైనాయి రాత్రి ఏడింటికి మొదలై మూడు గంటలు సాగుతుంది కథ నాయుడు భక్తితోనూ బండితోనూ వచ్చేవాడు కథ సగన్ నడిచాక పెట్రోమాక్స్ లైటు వెలతలా పోతుంటే నాయుడు చేయి చేసుకుని లైటు దింపి టకటకా గ్యాస్ కొట్టి పిన్ను తిప్పి భగ్గుబగ్గు మనిపించి లైట్ను కళకళలాడించేవాడు ఆ ఖాళీలోనే దాసుగారికి పక్క వైద్యాలకి షోడాల కొట్టి ఇచ్చేవాడు షోడా పక్షి కూతలు మైక్లోంచి రైలు కూతలా వినిపించి నిద్రావస్థలో ఉన్న భక్తుల్ని మేల్కొలిపేవి అసలే దాసుగారికి మాటకారితనం జాస్తి కదా భక్తులారా ఈ యొక్క షోడ పరమాద్భుతంగా ఉంది పుచ్చుకునే వాళ్ళు పుచ్చుకోండి కథ ప్రారంభం కాబోతోంది అని మైకులో తేనుపులతో చెప్పడం తర్వాత పది పదిహేను షోడాల చప్పుడు వినిపించేవి రోజు ఈ విధంగానే నాయుడు దాసుగారిని భక్తుల్ని షోడాలని సేవిస్తున్నాడు తర్వాత దాసుగారు నాయుడి మంచితనానికి మరింత ముగ్ధులై వేదాంత ధోరణిలో రెచ్చిపోయి ఆ యొక్క భక్తుడు నిన్నే రూపముగా భజింతు మదిలో నీ రూపు మోకాలో స్త్రీ చన్నో కుంచెమో అని కాళహస్తీశ్వర శతకంబులో అన్న విధంబుగా ఈ యొక్క నాయుడికి షోడా అన్నది పరమశివుడు ఆ కంఠంలో ఉన్న గోళీ వలన సాక్షాత్తు గరళకంఠుడుగా గోచరించుచున్నాడు ఆ యొక్క పరమశివుడు నాయుడుగారికి ఆయురారోగ్య ఐశ్వర్యములు ఇచ్చుగావుత అని మైకులో దీవించారు నాయుడికి పుణ్యం పురుషార్థం పుష్కలంగా దక్కుతోంది దాసుగారు చెప్పాక ఆ యొక్క గర్రలకంఠుడిని చీకటి చాటని ఎత్తేసి గరళం సొంతం చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది నాకు కథ కొంచెం పాకాన పడ్డాక ఆ పని చూద్దాం అనుకుని మనసు దిటవ్ చేసుకున్నా ఆ రోజు రెండో రోజు ఏం జరిగిందో ఏమో కానీ లైటుకి నాయుడు గ్యాస్ కొట్టలేదు దాస్గారు షోడ తాగలేదు నాయుడు భక్తుల్లో ఉన్నాడు కానీ బండితో రాలేదు తీరా తెలిసిందేమంటే హారతి పళ్ళానికి తెచ్చిన చిల్లర్లో భక్తులు షోడాలు తాగుతున్నందువలన హారతిపళ్ళం బొత్తిగా చిన్నబోతోందని హరిదాస్ గారికి అర్థమైందిట దాంతో నాయుడికి దాసుగారికి అయింది నా సోడాగోళి శ్రీమద్ రమారమణ గోవిందో హరి నవరాత్రులు ఆఖరి రోజు కురుక్షేత్రం అను పాండవోద్యోగ విజయాల నాటకం వేషగాళ్లంతా మా ఊరి వాళ్లే డైనమో పెట్టి లైటింగులు వైరు వర్క్లు చేశారు స్టేజీలు తెరలు కడుతున్నారు వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు ఉంటే నా ప్రయత్నంలో నేనున్నాను ఎటు నాయుడు బండిత రాకమానుడు ఆ చీకట్లో ఓ సీసా లేపేసి దాన్ని ఎక్కడ పగలగొట్టాలో సీసా పెంకులు ఎక్కడ పాతేయాలో కూడా తేల్చుకున్నాను పరాబ్రాహ్మ పరమేశ్వర సదానంద మొదలైంది గళ్ళదుప్పటి నిండుగా తల నుంచి నేలదాకా కప్పుకుని వెళ్ళాను నాలో దొంగకళ ఉట్టిపడుతోంది ఊరి జనమంతా అక్కడే ఉన్నారు మధ్య మధ్య తెరపడినప్పుడల్లా కాసిన షోడా మోతలు వినిపిస్తున్నాయి బండి ఓ పక్కగా నిలిపి భుజం మీద షోడాకేస్తో జనం మధ్య కప్పదాట్లు వేస్తూ తిరుగుతున్నాడు నేను బాగా అనుభవం గల దొంగల అనుమానం రాకుండా నాయుణ్ణి ఓరకంట కనిపెడుతున్నా సమయం కోసం చూస్తున్నా తెర లేచింది మయసభ సీను చిట్టబ్బాయి గారు దుర్యోధనుడు కిరీటం గద పూసల కోటు ఫోకస్ లైట్లలో మెరిసిపోతూ నిజం దుర్యోధనులా ఉన్నాడు అటు ఇటు రెండుసార్లు స్టేజీ కొలుస్తున్నట్లు అదిమదిమే అడుగులేస్తూ పచారులు చేసి ఆహా ఈ మయుని రచనా చమత్కారకుతి ఏమేయో కానీ అని మొదలుపెట్టి చాలాసేపు గడగడాడగడగా ఏమేమో అన్నాడు నాకు గోళీలు డబ్బాలో వేసి మోగిస్తున్నట్టుంది ఇంతలో స్టేజి మీద ఓ పక్కకి గదతో టీవీగా నడుస్తూ వచ్చి షోడా షోడా అన్నాడు అనడం ఏమిటి స్టేజ్ పక్కనే ఉన్న నాయుడు ఠకీక్ మని షోడా కొట్టి అందించడం ఏమిటి రెప్పవాట్లో జరిగిపోయాయి దుర్యోధనుడు గారు కంగు తిని ఏం చేయాలో తెలియక ఆ తెకమకలో షోడా అందుకున్నాడు ఆయన మెడ పైకంట ఎత్తి షోడా తాగడంలో తల మీద కిరీటం జ్వలపాల జుట్టుతో సహా చుట్ట చుట్టుకుని దబ్బు అని స్టేజీ విడిపోయింది చిట్టబ్బాయి పూసల కోటు బట్టతలతో ఫోకస్ లైట్ల ముందు బిక్క చచ్చి నిలబడ్డాడు స్టేజ్ పక్కన విశాలంగా నవ్వుతూ నాయుడు జనం కేకలు ఈలలు చప్పట్లు రారాజు గద కింత పడేసి నీకు బుద్ధి ఉందా లేదా అని గద్దించాడు వచ్చే తేనొప్పును ఆపుకుంటూ తమరే కదండి షోడా అన్నారు అన్నాడు నాయుడు వినయంగా నీ అవ్వ షోడసోపచారాలు అనుభవి మా మాట అందక నేను చస్తూ ఉంటే నువ్వు షోడా ఇస్తావా స్టేజ్ మీద నేను నీకేమపకారం చేశాను రా ఇంత దెబ్బ కొట్టావు అని చిట్టబ్బాయి గారు ఏడుపు గొంతుతో తిట్లు అందుకున్నాడు బండభూతులతో సహా అన్ని మాటలు అక్షరం వదలకుండా మైకులు లాగేశాయి తెరదించేశారు అప్పటికే చుట్టూ లైట్లు టపటపా వెలిగాయి అంతా పట్టపగలిగా ఉంది నాటకం ఆభాస్ అయిపోయింది ఏంది పెద్దలాడులాగా మయసభలో చెరువులు చేపల్లలు గీపిల్లలు రాగాలేంది షోడా వస్తే తప్ప నాయమీ తీరుచుకుంటాడేంది ఆళ్లేక మద్దల మీద పడ్డట్టు నాయుడు గునుక్కుంటూ బండి దగ్గరికి వెళ్ళిపోయాడు జనం గగ్గోలుగా లేచారు నా దొంగ విద్యను చూపిద్దాం అనుకుంటే దానికి ఆ విధంగా తెరపడింది షోడా గోళి మళ్ళీ చెటెక్కింది వేసవి సెలవులు అయిపోయాయి ఏడో క్లాస్ పూర్తయింది కానీ షోడా గోళీ దక్కించుకోలేకపోయాను మా ఊళ్ళో పై చదువులు లేవు నన్ను మావయ్య గారి ఊరు విశాఖపట్నం పంపేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి నాకు చెప్పరాని దిగులు పుట్టింది మా ఊళ్ళో నేను మా అమ్మ పడిపోయిన ప్రహరీ గోడల మధ్య పెద్ద పెంకుటింట్లో ఉండేవాళ్ళం మా చిన్నాన్న పెదనాన్న వాళ్ళ వాటాకు వచ్చిన రాళ్ళు పెంకులు అమ్మేసుకున్నారు ఒక చిన్న గది మాత్రం పైకప్పు గోడలతో నిలబడి ఉంటే అక్కడ మేమిద్దరం ఉండేవాళ్ళం రోడ్డు మీద నుంచి చూస్తే మా ఇల్లు రెక్కలు తెగబడ్డ పక్షిలా ఉండేది అయినా నాకు అందంగా ఉండేది దొడ్లో పెద్ద చింత చెట్టు నేరేడు చెట్టు వరల బావి గోళీలు బచ్చాలు నేలాబండ బిళ్ళంగోడు ఆడుకోవడానికి కావలసినంత చోటు ఉండేవి ఇవన్నీ వదిలి వెళ్ళడం ఒక ఎత్తు అమ్మని వదిలి వెళ్ళడం ఒక ఎత్తు వెళ్ళనంటే వెళ్ళనని మారాన్ చేశాను ఏముందిరా ఆరు నెలలు ఇట్టే తిరిగి వస్తాయి నా సెలవులో వచ్చేద్దు అని అమ్మ ఎక్కిళ్ళు పెడుతూ నచ్చజెప్పింది ప్రయాణానికి అమ్మ అన్ని సర్దుతోంది నేను గోళీలన్నిటినీ ఒకసారి తనివి తీరా లెక్క పెట్టుకుని సిగరెట్ పెట్టి డొక్కు మీద ఏ రకం గోళీలు ఎన్నెన్నో రాసి ఆ జాబితాని గోళీలని మైనపు సంచిలో కట్టి నేరేడు చెట్టు మొదట్లో గుర్తుగా పాత్ర వేశాను అమ్మ నన్ను తీసుకెళ్ళి విశాఖపట్నంలో మామయ్య గారింట్లో అప్పగింతలు పెట్టి వెళ్ళిపోయింది నాకు ఆ ఊరు ఏమాత్రం నచ్చలేదు ఇరుకిరుకుగా రాసేసిన రామకోటి పుస్తకంలా ఉంది పైగా తెలిసిన మొహం ఒకటి లేదు మా ఊళ్ళో అయితే నాకు తెలియని మొహం లేదు కొత్తబడి కొత్త పంతుళ్ళు అంతా కొత్త అమ్మ అప్పుడప్పుడు ఉత్తరాలు రాసేది అయినా అప్పుడప్పుడు అమ్మ కళ్ళలోకి వచ్చేది ఒక్కోసారి పేడకలలు వచ్చేవి గోళీల పాత్రని పందికొక్కులు తవ్వేసి దొడ్డి నిండా చెల్లా చెదురుగా గోళీలు పారేసినట్టు తుళ్ళిపడి లేచి అమ్మ చెప్పినట్లు ఆంజనేయస్వామిని తలుచుకుని పడుకునేవాడిని సంకురాత్రి సెలవులకు పంపమని అమ్మ మామయ్యకు ఉత్తరం రాసింది రోజులు లెక్క పెడుతున్నా ఎంతకీ రోజులు కదలవు ఇహ సెలవులు నాలుగు రోజుల్లో మొదలు ఆ రోజు ఈరోజు తీసేస్తే ఈ రెండు రోజులు అమ్మయ్యా అనుకుంటూ ఉండగా ఆ రోజు అన్నాల దగ్గర ఇంగ్లీష్లో పూర్గా ఉన్నావు వెధవపల్లెటూరు చదువు ట్యూషన్ పెట్టిస్తా టైప్ కూడా నేర్చుకో నువ్వు అక్కడికి వెళ్ళి చెట్లమ్మటా పుట్లమట గాలికోళ్ళ తిరగడమేగా అంత కాకపోతే మీ అమ్మాయి వచ్చి చూసి వెళ్తుందిలే అని మామయ్య చాలా మామూలుగా అన్న మాటలు నా గుండెల్లో దీపావళి అవుట్లులాగా పేలాయి మెదడు కాసేపు పనిచేయలేదు అసలు మావయ్యగాడు అన్నదంతా నాన్ సెన్స్ ఐ అగ్రీ నాట్ ఒట్టి గ్యాసు ఇంగ్లీష్లో నేను పూర్ట ఒట్టిదే వాడిది దుష్టబుద్ధి వాడికి ఇద్దరు చిన్నపిల్లలున్నారు వాళ్ళని సంభాళించడానికి నేను కావాలి పైగా సెలవుల్లో వాడి వైఫ్ వైఫ్ రిలేషన్షిప్స్ వస్తారు వాళ్ళు సింహాచలం హార్బరు సినిమాలు వాళ్ళ బొంద అన్నీ చూడాలి అప్పుడు ఇంటి ఉండి పిల్లగాడిదల్ని నేను కాసుకోవాలి ఇది కాక కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఎవరో రోగిష్టి పేషెంట్లు ఉన్నారు వీడికి చుట్టాలో ఫ్రెండ్స్లో అవుతారు వాళ్ళకి పెండాకుళ్ళు పచ్చంగా తీసుకెళ్లి ఇచ్చరావాల్సింది నేనే కదా వీడు స్వార్థబుద్ధితో కపట నాటకం ఆడుతున్నాడని నాకు అర్థమైపోయింది మామయ్య నా కంటికి రాజనాల్లా కనిపించాడు నిండు షోడాతో మీద ఒక్క దెబ్బ కొట్టి బయటపడ్డ గొళ్ళితో హాయిగా ఆడుకోవాలనిపించింది మా అమ్మ ఉత్త పిచ్చి తల్లి తెల్లటివన్నీ పాలనుకుంటుంది లేకపోతే పాల కోసం నల్లరాయిని మొయ్యాలంటుంది తమ్ముడు రాసిందంతా నిజమే అనుకుని నాన్న హాయిగా మావయ్య చెప్పిన విధంగా చదువుకో టైప్ మిషన్ కొట్టడం నేర్చుకో అని ఉత్తరం రాసింది చూస్తూ ఉండగా నా బతుకు షోడగోళీలా అయిపోయింది నన్ను విశాఖపట్నంలో వేసేసి దవడలు నొక్కేశాడు రాజనాలగాడు అమ్మ కొంగు వదిలాక పరాయి పంచం చేరాక తెలియకుండానే కొంచెం పెద్దరికం నన్ను ఆవరించింది రోజులు గడిచిన కొద్దీ నేనెందుకు వచ్చానో మావయ్య ఎందుకు పోషిస్తున్నాడో తెలిసొచ్చింది అదే చిన్న గదిలో వాళ్ళు ఇంకొంచెం ముడుచుకుని నాకు చోటిస్తున్నారు అదే అన్నపు గిన్నెలో ఇంకొంచెం తగ్గించుకుని అన్నం పెడుతున్నారు అమ్మంటే ఇష్టం జాలి తప్ప వాళ్ళకు ఒరిగేదేమీ లేదని అర్థమై సిగ్గుపడ్డాను ఇంకెప్పుడు అర్థం లేని ఆలోచనని దిగుళ్ళని దగ్గరికి రానియలేదు ఇప్పుడు గాలిపటాలు బచ్చాలు గోళీలు పిల్లల ఆటల్లా అనిపిస్తున్నాయి నాకు ఇంటర్ కాగానే టైపు అర్హత జత చేసి ఓ బొగ్గుల కంపెనీలో ఉద్యోగం ఇప్పించాడు మామయ్య ఇక నీ బతుకు నువ్వు బతుకు శ్రద్ధ పట్టుదల ఉంటే ప్రైవేట్గా చదువుకోవచ్చు అని సలహా ఇచ్చాడు వేరే గది తీసుకున్నాను అమ్మను కూడా వచ్చేయమన్నాను నేను ఇక్కడ లేకపోతే రాయి రప్ప గుమ్మాలు తలుపులు కూడా పీక్కుపోతారు అనే సాకుతో అమ్మ అక్కడే ఉంది పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ డిగ్రీ చదువు దీక్షగా మొదలుపెట్టాను ఎట్లాగో అమ్మని ఒప్పించి ఇల్లు బేరం పెట్టేశాం నా డిగ్రీ చదువు తపస్సులా సాగిస్తున్నాను వచ్చేదాంట్లో కాస్త జాగ్రత్త చేసి అమ్మకి నాకు సరిపోయే సామాన్ ఏర్పాటు చేశాను తాడు బొంగరం అంటే అసలు అర్థం ఏమిటో అప్పుడు తెలిసింది ఇంటి బేరం కుదిరింది రిజిస్ట్రేషన్కి వెళ్ళాను ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ మా ఊరు వెళ్ళడం ఏదో ఊరొదిలిన కొత్తల్లో అలజడిగా ఉండేది కానీ తర్వాత రాయిదెబ్బ నుంచి తేరుకున్న చెరువుల నా మనసు కుదుటపడింది కొలతలు రాతకోతలు అయ్యాక దస్తావేజు చదివి వినిపించారు పంతులుగారు దానాదమన క్రయ విక్రయాల సమస్త భుక్తములతో నున్నూ తరుజల పాషాణ నిధి నిక్షేపములతోనున్ను అనగానే నా గోళీల పాత్ర ఒకసారి జ్ఞాపకం వచ్చింది కాస్త మనసు కలుక్కుమంది అట్లా అని పెద్ద బాధ కాదు సంతకాల వ్యవహారం పూర్తి చేశాను ఊరు చూడాలనిపించలేదు కానీ షోడనాయుడిని ఒక్కసారి చూడాలనిపించింది కానీ ఆ రోజే టంచన్గా గ్యాస్ బండకి టౌన్ వెళ్ళాడన్నారు అతని గురించి పాకప్ చేస్తే నాయుడు తాజా కబురు ఒకటి చెప్పారు పంతులు గారు మా ఊరి నుంచి ఓ పది మంది అయోధ్యకి ఇటుకలు నెత్తిన పెట్టుకువెళ్లారట వాళ్ళు తిరిగి వచ్చాక దేశం అన్ని వైపుల నుంచి లక్షల మీద రామభక్తులు వచ్చారని పటాలాలు పటాలాలు మిలటరీ దిగిందని అసలు ఆ జనం జనం కాదు చేమలు పుట్టలని ఆ వివరాలన్నీ చెబుతుంటే షోడానాయుడు కళ్ళు మెరిసిపోయాయిట అబ్బా అంతమంది జనమా అయితే ఈయనపరచం లచ్చ గుడ్ల బేరం తగిలి ఉంటుంది ఎవడైనా మిషన్ సెటప్ చేశాడా గిరాకీగా అందా బుడ్డి రూపాయంటే ఎగరేస్తారు అని ఆత్రంగా షోడా సమాచారం అడిగాడట పాపం వాడేం ఎదగలేదోయ్ అన్నారు పంతులు గారు అంతా చెప్పి అమ్మ నా దగ్గరికి వచ్చేశాక కొత్త బలం ఉత్సాహం వచ్చాయి డిగ్రీ లాగించేసి సర్వీస్ కమిషన్ కావడంతో ఆ పైన మహాద్వారం గుండా డైరెక్ట్ రిక్రూట్గా ఆఫీసర్ ఉద్యోగ భాగ్యం దక్కింది పునరావాసం స్వయం ఉపాధి పథకాలకు సంబంధించిన శాఖలో మొదటి పోస్టింగ్ మా జిల్లాకే వేశారు ఓ రోజు పొద్దుట ఆఫీసుకు వెళ్ళగానే తమరి కోసం తమరి ఊరి నుంచి షోడానాయుడు గారు వచ్చారని చెప్పగానే లోపలికి పంపించమన్నాను కాకి నిక్కరు సిల్కు చొక్క నల్ల కళ్ళద్దాలు కొద్దిగా నేర్చిన ఉంగరాల జుత్తు ముఖంలో విశాలమైన నవ్వు ఆఫీస్ వాతావరణానికి జంకుతూ లోపలికి వచ్చాడు నేను అని జ్ఞాపకం చేయబోతే తెలుసులేనాయుడు కూర్చో కూచో అనేసరికి అతని మనసు తేలికపడింది కూచుని కూచోనట్టు కుర్చీలో కూర్చున్నాడు బాగున్నావా వ్యాపారం బాగుందా అడిగాను చాలా చనువుగా గంభీరంగా నల్లకళ్ళద్దాలు తీసి కుర్చీలో స్థిమితంగా కూర్చుని పర్లేదండి ఈ మధ్యనే అమ్మాయి పెళ్ళి చేశానండి పక్క ఊరేనండి సెకండ్ హ్యాండ్ బాడీ మూడు కాయలది మెసను జర్మంది బాగా కంకణంలా ఉంటుందండి మిగతా బల్లాగిల్లా ఇక్కడే మోపు మోపుచేసి వాళ్ళకిచ్చానండి అమ్మాయికి బుడ్లు పట్టడం వచ్చండి అల్లుడు ఊరి మీద గ్రోస్ బుడ్లు కొడతాడండి ఇంటికాడ బేరం నాలుగు డజన్లు ఉంటుందండి ఏదో వాళ్ళ బతుకులు బతుకుతున్నారండి మనకేం వెర్రీ లేదండి వచ్చిన పని గురించి అడిగాను పూర్తిగా కళ్ళేరు వదిలితే అదుపు తప్పే ప్రమాదం కనిపించింది ఏం లేదండి మనకిప్పుడు కొంచెం ఓపిక తగ్గిందండి ఒంటికాయ మిషన్తో తిప్పలు పడలేకుండా ఉన్నానండి మూడు కాయల మిషన్ కొత్తది కొనుక్కోవాలని తమరో మాట చెబితే అప్పు మంజూరు అవుతుందని ఎవ్వరం మొత్తం వీజీగా అవుతుందని చెప్పారండి మధ్య మధ్య నిక్కర్జేబు తణుకుంటూ బెరుగుబెరుగ్గా చూసి మళ్ళీ నవ్వు ముఖం పెడుతున్నాడు ఏదో పాపం ఇబ్బంది పడుతున్నాడు అనిపించింది ఎందుకు వచ్చింది చూడాలు హాయిగా ఇక్కడికి వచ్చాయి ఏదైనా వేరే పని చూపిస్తా అన్నాను నాయుడు ముఖంలో నవ్వు మాయమైంది రావచ్చనుకోండి కానీ మన ఊళ్ళో ఉన్నది మనది ఒక్కటే అండి రోగం వచ్చినా రొప్పొచ్చినా ఊళ్ళో సహా ఇబ్బంది అయిపోద్దండి అందులో మన సోడా అలవాటు పడిపోయారు అసలు పన్నెండు తిప్పులు ఎవడూ వేయడండి రావచ్చనుకోండి కానీ అతని నమ్మకాన్ని అమాయకత్వాన్ని అర్థం చేసుకున్నాను సర్లే నీ ఇష్టం అనేసి కావలసిన వివరాలన్నీ అడిగి రాసుకున్నాను నెల రోజులు పడుతుంది తప్పకుండా నీ పని అయ్యేలా చూస్తాను అని భరోసా ఇచ్చాను నాయుడు ఏనుగెక్కినంత ఆనందపడ్డాడు అల్ప సంతోషి ఇంకేదో చెప్పాలనో అడగాలనో ఉంది కానీ తటపటాయిస్తున్నాడు మొత్తం మీద నానాహైరాన పడుతున్నాడు నేను మళ్ళీ గట్టిగా మాట ఇచ్చాక కుర్చీలోంచి లేచి వినయంగా వెనక్కి అడుగులు వేస్తూ డోర్ దాకా వెళ్ళి చేతులు జోడించి దండం పెట్టబోయాడు ఒక్కసారి ఏదో గల్లున కిందపడిన చప్పుడు ఉలికిపాటుతో నాయుడు స్ప్రింగ్ డోర్ తోసుకుని కంగారుగా పెద్ద పెద్ద అంగలతో దాటిపోయాడు ఏమిటా అని కుర్చీలోంచి లేచి నిలబడి చూద్దును కదా స్ప్రింగ్ డోర్లు పంజర వదిలిన పక్షిరెక్కల్లా టపటపా కొట్టుకుంటున్నాయి చెంగనాలు వేస్తున్న తువ్వాయి మెడలో పట్టెడ తెగిపోయి మువ్వలు చెదిరిన విధాన మబ్బుతునకలు తునకలై గడగడా వడగళ్ళు రాలిన చందాన నేరేడు పళ్ళు దోశలతో గుమ్మరించిన తీరున షోడాగోళీలు నా గది గచ్చు మీద పడి దొర్లుతున్నాయి ఒక్క క్షణం ఇంద్రజాలంలో ఇరుక్కున్నాను బళ్ళ మీద పేపర్ వెయిట్లు గుండు సూది ములుకుల మీద బొంగరాల్లా గుక్కపెట్టి తిరుగుతున్నాయి గాలికి లేచిన కాగితాలు గాలిపటాల్లా గది నిండా ఎగురుతున్నాయి దిగులు గుబులు సంతోషం నన్నొక్కసారి ఆవరించాయి స్ప్రింగ్ డోరు ఊగడం తగ్గి స్థిమితపడింది నేను తేరుకున్నాను గచ్చు మీద దొర్లి దొర్లిపోతున్న నీలాలని మోకాళ్ల మీద పాకి జాగ్రత్తగా పోగుచేశాను గుప్పెడు నిండుగా గోళీలు గుండెకు హత్తుకున్నాను నా చిన్నతనాన్ని ఇన్నేళ్లు పదిలంగా తన మనసులో దాచి స్వయంగా తెచ్చి నా కళ్ళ ముందు నిలిపిన మా నాయుడు షోడాల్లోనే కాదు మనసులోనూ నలకలేవు ఏమిచ్చి ఆ సిద్ధుడు రుణం తీర్చుకోగలను